ఎందుకంటే మన జీవితంలో మనం ఎదిగేంత వరకు తల్లి తండ్రి గురువు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనం కనుక ఏదైతే వాళ్ళు చెప్పిన నిబంధనలు పాటిస్తామో మనకి సేఫ్టీ ఉంటుంది లేకపోతే తెగిన పట్టం దీనికి ఎగ్జాంపుల్ ఇలా సార్ ఇలా చెప్తే ఉంటుంది సార్ అదే క్రమంలో ఇంకొక కూడా మనం మోరల్ స్టోరీస్ కోసం చిన్న చిన్నగా చెప్తుంటాం ఛాన్స్ ఛాయిస్ అని ఒక అతను శంభులింగం అంట సార్ అతని పేరు శంభులింగం చనిపోయి యమలోకం పోతాడు అక్కడ అతన్ని స్వర్గానికో నరకానికి ట్రాన్స్ఫర్ చేయాలి కదా సార్ అతను పెండింగ్లో పెట్టారు యమధరం రాజు చిత్రగుప్తని అడిగారు యముండా అని ఎందుకై అతన్ని స్వర్గానికో నరకానికో ట్రాన్స్ఫర్ చేయకూడదు అంటే ఏం లేదు ప్రభు ఇతను రెండు వందల మంచి పనులు చేశాడు రెండు వందల చెడ్డ పనులు చేశాడు అందుకే కన్ఫ్యూజ్ ఏం చేయాలి అర్థం కాదు అతన్ని అడుగు ఉంటారు అతను అంటాడు నీకేం బాబు నీకు స్వర్గం కావాలా నరకం కావాలంటే అంటే నువ్వేమయ్యా నాకు చెప్పేది ముందు స్వర్గం చూస్తా నరకం చూస్తా ఏది బాగుంటే సెలెక్ట్ చేసుకుంటా ఛాన్స్ వద్దు ఛాయిస్ నాది ఇప్పుడు చెప్పండి బాబు మీకు ఛాన్స్ కావాలా చాయిస్ కావాలా అంతే కదా సార్ ఒక అబ్బాయిని అడిగారు అదే క్రమంలో బాబు ఇఫ్ యూ డోంట్ మైండ్ నీకు ఏం అవుతావు అనే కోరితే స్టూడెంట్ అన్నాడు అతను ఏం చెప్పాడంటే సార్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అన్నాడు ఇదేంద్ర అంటే కౌంట్ చెప్పాడంటే సిక్స్ మీన్స్ నాకు ఐ మీన్ సిక్స్ డిజిట్ శాలరీ సార్ అంటే ఆరంకెళ్ల జీతం లక్ష రూపాయలు జీతం కావాలా ఫైవ్ నేను ఐదు వారానికి ఐదు రోజులు పనిచేస్తా టూ డేస్ రెస్ట్ తీసుకుంటా ఫ్యామిలీతో సార్ ఎంత మంచి కోరిక ఫోర్ నాలుగు చక్రాలు కారు కావాలి త్రీ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి నాకు నా భార్యకి మా అమ్మ నాన్నకి నా బిడ్డలకి టూ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వన్ ఒకే పెళ్ళాం జీరో టెన్షన్ లేకుండా బతకడం చిన్నప్పటి నుంచి సార్ అందుకే ఏం చెప్తున్నాము టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈ మూడు సంవత్సరాలు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ముప్పై సంవత్సరాలు మహారాజులాగా మహారాణిలాగా బతుకుతారండి ఇది పెద్దవాళ్ళు చెప్పిందే నేను చెప్తాను ఏదైతే నువ్వు ఇష్టపడతావు అది అది నీకు వెనకటికి ఇన్స్టాల్మెంట్ లైఫ్ లేని బతకచ్చు కదా సార్ ఇన్స్టాల్మెంట్ లేని లైఫ్ అదే క్రమంలో ఇంకో చిన్న మోరల్ స్టోరీ ఉంది సార్ ఒకసారి యూఎస్లో చిన్న ప్రయోగం చేశారంటే సార్ వంద మంది స్టూడెంట్స్ని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ ఏమైనా రాసి ఉండరా బాబు అంటే వాళ్ళు లడ్డు గులాబ్ జామ్ జాంగరి అని చెప్పి అంత స్లిప్పులు రాసిచ్చారు వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ సార్ రకరకాలు ఉన్నాయి కదా సార్ ఇష్టమైన స్వీట్స్ అది తెచ్చి ఏం చేశారు వాళ్ళు అడ్జస్ట్ చేసి పెట్టారు చూపు అంతా దేని విధం సార్ ఇంకా పిల్లలకి స్వీట్స్ మీదే అప్పుడు పిల్లలు చెప్తారు నాన్న దేని విధంగా చూపు స్వీట్స్ ఓకే రైట్ నీకు నచ్చిన స్వీట్ ఆడ ఉంది వాళ్ళు చేయి పెట్టారు రే ఆగండ్రన్నారు ఏమంటే టూ అవర్స్ ఆ స్వీట్స్ ముట్టకూడదంట సార్ సచ్చిర గొడ్డు ఎవరైతే రెండు గంటలు ముట్టకుండా ఉంటారో వాళ్ళకి మేము వన్ ప్లస్ టూ ఇస్తాం అని చెప్పేసి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు రెండు గంటల తర్వాత వచ్చి చూస్తే ఏమన్నా స్వీట్స్ ఉన్నాయా లేవంటే లేవు సార్ అంటారు సరే అప్పుడు మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి సిక్స్టీ మెంబర్స్ ఎత్తుకొని తినేశారంట సార్ ఓహో వాళ్ళు ఇచ్చే స్వీట్స్ కోసం మేము ఎదురు చూస్తుంటామని ఫార్టీ ఉన్నారు కదా సార్ బ్యాలెన్స్ దాంతో థర్టీ మెంబర్స్ ఈ పక్క ఆ పక్క గిల్లుకొని తిన్నారంట రిమైనింగ్ టెన్ వాళ్ళ స్వీట్ టచ్ చేయలేదంట సార్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్

ఇల్లుకొని తిన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ శాలరీ అండ్ కార్పొరేట్ శాలరీ ద రిమైనింగ్ టెన్ వాళ్ళు ఎవరంటే నువ్వు ఎదగడానికి ప్రపంచం కావాలి ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నువ్వు కావాలి కాబట్టి నీ కోసం ఈ ప్రపంచం ఎదురు చూసేటంత ఎత్తుకెదిగని చెప్పి శాలరీ కొట్టించుకునే విధంగా ఒక ఐఏఎస్ ఉండొచ్చు ఐపీఎస్ ఉండొచ్చు ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు దమ్మున్న నాయకుడై ఉండొచ్చు నాయకురాలు ఉండొచ్చు ఛాయిస్ ఈజ్ యువర్స్ మీకు సిక్స్టీ కావాలా థర్టీ కావాలా టెన్ కావాలా సార్ ఎంత బాగుంటారు సార్ పిల్లలు అప్పుడు అందరూ మేము టెన్ సార్ అంటారు అంటే మీ పని మీరు చేయండి అంతే కదా సార్ మీకు కావాల్సిన చదువే కదా చదివే అందుకే లాంటి బతుకుల్ని శిల్పంగా మార్చేదే విద్య మనిషిని భగవంతుణ్ణి భాగ్యవంతుణ్ణి చేసేదే విద్య సృష్టిలో ఇతరులకు ఎంత పంచినా మరింత పెరిగేది విద్య ఒక్కటే రాజు రాజ్యంలో మాత్రమే పూజింపబడతాడు విద్యావంతుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పూజింపబడతాడని చెప్పడానికి సార్ చాలా ఉన్నాయి సార్ అందులో బాగా నచ్చింది చెప్పండి బాగా నచ్చింది స్వచ్ఛ భారత్ కు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి విశ్రాంత ఈఎస్ఐ అధికారి శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు సార్ ఆయన టూ టూ లైన్స్ రాస్తారు అవి హార్ట్ టచ్చింగ్ ఉంటాయి సార్ ఆయన రాసిందేంటి బలహీనతకు అందమైన పేరు హాబీ హాబీ ఒక్క ముల్ల గులాబీ నెక్స్ట్ సార్ కుల గోత్రాలు మలమూత్రాలు ఒకలాంటివే కుల గోత్రాలు మలమూత్రాలు ఒకలాంటివే అలాంటి విసర్జిస్తేనే ఆరోగ్యం ఒకటి దేహానికి మరొకటి దేశానికి ఆయన ఆయన ఆ మహానుభావుడు రాసిందే ఇది అదే క్రమంలో ఆయన కొడుకు గురించి రాశాడు సార్ పున్నామ నరకం నుంచి రక్షించువాడు పుత్రుడట కన్నవారు కనుల ముందున్నప్పుడు అన్నమిచ్చుటకు నరకం చూపించిన తనయుడు నామ నరకం నుంచి రక్షించినట్టు హత విధి అన్నారు సార్ అదే అమ్మ గురించి రాసింది ఏంటంటే సార్ నెలల బాలునికి నెల బాలుని చూపించి మురిపాలు పంచే స్థన్యజీవి ఇల్లాలి పాలనలో తన యునికినే మరచిన తనయుని మరవలేని ధన్యజీవి అమ్మ అని రాశాడు సార్ అదే క్రమంలో స్వచ్ఛ భారత్ అని నినాదానికి ఉదాహరణగా అంతకు ముందే ఆయన రాసినటువంటి అద్భుతమైన కవిత గోడ గోడు సార్ గోడ గోడు చరిత్రలో నాకు స్థానం ఉందని గర్వం చైనా గోడగా విచిత్రంగా పడగొట్టబడిన ఆత్మీయులను కలిపిన ఆనందం బెర్లిన్ గోడగా గృహానికైనా కారా గృహానికైనా పహరా నేనే ప్రహరీగా పచ్చదనం పరిశుభ్రం ఎయిడ్స్ ప్రకటనేదే నాసరా నేనే చివరికి పల్లెపడుచు నా ముఖాన పేడగొట్టిన ఆరబెట్టి అందించేది నేనే ఇంతటి ఘనచరిత గల నన్ను చదువు నేర్వని కుక్క కాలెత్తిదడిపినా భరిస్తున్నా చదువు నేర్చిన ఎందరో ఆ పని చేస్తుంటే మౌనంగా రోధిస్తుందా మహానుభావుడు కామేశ్వరరావు గారు రాసింది నేను చెప్తున్నాను సార్ ఆ రకంగా చూస్తే సార్ ఇంకా ఒకటి చెప్పడానికి ఏమంటే పిల్లలు చెప్తుంటారు సార్ క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అంటే కోరిక కొన్నాళ్ళే బతికిస్తుంది ఆశ చచ్చేదాకా బతికిస్తుంది ఆశయం చనిపోయిన తర్వాత కూడా బతికిస్తుంది అదే క్రమంలో మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక గొప్ప నినాదం ఏమంటే సార్ ఒక్క సంవత్సరంలో ఫలితం రావాలంటే పొలం నాటాలంటే సార్ పది సంవత్సరాల్లో ఫలితం రావాలంటే పళ్ళ తోటలు నాటండి అన్నారు వంద సంవత్సరాలు ఫలితం రావాలంటే మంచి మనసున్న మనుషుల్ని నాటండి అన్నారు మహానుభావులు ఎందుకంటే ఒక్కొక్క ఆలోచన సార్ ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఒక మాట అనేటువంటిది ఎంతో మంది ప్రభావితం చేస్తుంది సార్ అందుకోసమే నేను ఇవి ఆ పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను సార్ అందుకే బాల్యంలో శిక్షణ యవ్వనంలో క్రమశిక్షణ వృద్ధాప్యంలో మీకు రక్షణ అని చెప్తుంటాం సార్ బాల్యంలో శిక్షణ యవ్వనంలో క్రమశిక్షణ వృద్ధాప్యముల రక్షణ అదే కామెశ్వర్ గారు ఏం చెప్పారంటే నా 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 అన్నాడు మూడు నాలుగు సార్ ఇదేం సార్ సింపుల్గా చెప్పారంటే నడక నడక నవ్వు అంతేనాడు సార్ నడక నడత నవ్వు ఎంత మంచి పెద్ద పదం సార్ ఇది కరెక్ట్ డబ్ల్యూ 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 డాట్ కామ్ అన్నాడు ఏం సార్ అంటే ఉమెన్ వైన్ వెల్త్ అంట సార్ ఉమెన్ మీన్స్ ఒకే పిల్ల వైన్ అంటే లిక్కర్ దూరంగా ఉండు వెల్త్ అంటే కరప్షన్ దూరంగా ఉండు ఆయన చెప్పింది అంటే అది వాళ్ళు ఆయన బ్రాహ్మణోత్వములు చాలా చక్కగా మధ్య మధ్యలో చెప్తుంటారు నాకు అంటే రామ్మూర్తి నా కవితలు ప్రపంచానికి చెప్పింది నువ్వే అన్నారు అంటే సార్ మీరు రాయ మీరు నాకు పరిచయం నా భాగ్యం భాగ్యనగరంలో అసెంబ్లీ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎవరో ఇట్లా కూర్చున్నారు సార్ ఇట్లా నేను రవీంద్ర భారతిలో మన కాంతారావు గారు మా గురుగారిని ఐపీఎస్ ఆఫీసర్ని కలవాలని వెళ్తే అంత సినిమాకి వెళ్తారు నేను కలి కళాకారుడు కాబట్టి రవీంద్ర భారతిలోకి వెళ్ళాను అక్కడ సార్ ఇట్లా జస్ట్ లైక్ అంటే సార్ చైర్ బాగాలేదు సార్ తెల్లబట్టేసి కూర్చుంటుంటే సార్ కాసేపు ఆగండి తిన్నాను ఏమంటే పేపర్ని నా దగ్గర ఉన్న నోట్ ఉంటుంది నా దగ్గర ఆ చింపి పేపర్ని తుట్ చేసి కూర్చోండి నేను ఇట్లా చూశాడు ఏమంటే ఈ భాగ్యనగరంలో ఎవరు అబ్బా నాకు ఇంత సేవ చేసేవాళ్ళు అనుకున్నా అది దైవ సంకల్పం సార్ అదని చెప్తాను సార్ అప్పుడు ఆ దా అక్కడ చూడండి సార్ మనం చేసేటటువంటి గొప్ప ఎలా తెలుస్తుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ రవీంద్ర భారతి కళాక్షేత్రంలో ఆ కళాకారుడు చివరిలో వచ్చాడు సార్ చింతామణి డ్రామాలో చివరిగా వచ్చి ఇట్లా అందరికీ అభివాదం చేసి క్లాప్స్ అందరూ మారి అంటే కరతాలదలు మారిమోగిపోతున్నాయి ఆయన ఏమన్నాడంటే నేను మీ ఈరోజు మీ ముందర బ్రతికి ఉన్నానంటే కారణం ఒక మహానుభావుడు ఆయన చేసిన వైద్యం నన్ను బతికించిందో లేదో నాకు తెలియదు కానీ ఆయన అన్న మాటలే నన్ను బతికించాయి ఆయన ఎవరో కాదండి డాక్టర్ ప్రేమానంద్ కార్డియాలజిస్ట్ విజయవాడ అన్నారు సార్ అంటే మాటకు అంత విలువ ఉంది సార్ మాటకు అంత విలువ ఉంది మాటే మిత్రుత్వం అంటే మన స్నేహాన్ని కానీ అంటే మిత్ర బృందాన్ని కావచ్చు దీనికైనా కావచ్చు సార్ మన కోపంతో ఎవరినో ఒక మాట అన్నామనుకోండి సార్ ముఖం అనేస్తాం సార్ అనడం చాలా ఈజీ రాయిని నీటిలోకి విసిరినంది సార్ మళ్ళా రాయిని తేలేం కదా సార్ అందుకే ఆలోచించి మాట్లాడ అందుకే నేను యూనిఫామ్ వేసుకున్న మా ఆఫీసర్స్ బ్లెస్సింగ్స్ వల్ల నేను కూడా సార్ నా తీరిక సమయాల్లో నేను వెళ్ళి ఏదో నాకు ఒక నేను అన్ని సర్వం సార్ అప్పుడు చాలా నాకు జరిగినటువంటి లైఫ్లో ఆటంకాలు తట్టుకోవడానికి సార్ నేను ఆ స్ట్రెస్ చేయించడానికి ఎంతమంది ఎంతకాలం భూమిందంటామో తెలియదు సార్ ఈరోజు ఇంట్లో రేపు మంటలో ఉంటారు సార్ అందుకోసమని ఈ మధ్య కాలంలో మాకు సార్ కూడా చెప్పాడు జీవితం అంటే కాలి క్రింద ఉన్న మట్టి తల మీద పడేలో ఉన్న మధ్య సమయమే జీవితం అన్నాడు సార్ అదే క్రమంలో ఆయనే చెప్పాడు సార్ గొప్ప మాట చెప్పాడు నాన్న గురించి చెప్పింది ఆయన ఏమంటే పూజిస్తే దైవం ప్రేమిస్తే తల్లి గౌరవిస్తే గురువు అభిమానిస్తే స్నేహితుడు అన్నీ కలిపితే నేను నాన్న అది మన గారు చెప్పిందే సార్ శ్రీ పోతబోల్ గారు ఎందుకంటే నేను కలిసినప్పుడు చెప్తూ ఉంటాను అనమాట అదే క్రమంలో సార్ ఈ మధ్య కాలంలో వచ్చే క్రమంలో నేను స్టీఫెన్ హాకింగ్ సార్ ఆ మహనీయుని గురించి శ్రీ పాపినేని శివశంకర్ గారు రచించినటువంటి అద్భుతమైనటువంటి కవిత అది ఎందుకు చెప్తాం దాని అంటే యువతకి మనకు అన్ని కాళ్ళు చేతులు అన్నీ బాగుంటాయి సార్ కానీ దయచేసి ఏమనుకోవద్దండి కొంతమందికి బ్రెయిన్ పనిచేయదు అంటారు కానీ ఇదే క్రమంలో ఆయనకు ఏ బాడీలో ఉన్న పార్ట్స్ ఏమీ పని చేయవు కానీ బ్రెయిన్ యాక్టివ్ సార్ అంతే కదా సార్ బ్రెయిన్ యాక్టివ్ ఆయన చెప్పాడు సార్ ఆయన శివశంకర్ గారు మహాను పాపినేని శివశంకర్ గారు రాశారు మహానుభావుడు ఫిజి అంటే స్టీఫెన్ హాకింగ్ గురించి సార్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాడు ఫిజిక్స్ని ఛాలెంజ్ చేసిన వాడు దేహ విధ్వంసం చేసే మోటార్ న్యూరాన్ వ్యాధిని విజ్ఞాన వ్యాయామంతో అధిగమించినవాడు ధ్వనులుగా పొల్లులుగా విడిపోయి పడిపోయిన మాటను స్పీత్ సెన్సైజర్స్తో నిరపర స్థిరపరుచుకున్నవాడు ప్రపంచంలో ప్రతి వికలాంగుడికి నిచ్చినవాడు కాస్మిక్ కడలిలో బుద్ధి బాహులు గల గజయితగాడు అండాండ పిండాండ నులిపోగులలో ఉయ్యాల లోగినవాడు విశ్వానికి అంతం లేదని పంతంతో బ్రహ్మాండానికి గ్రాండ్ డిజైన్ నిర్మించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి ప్రవేశం నిరాకరించినవాడు విశ్వ రహస్యాన్ని ఛేదించినదే మరణించనన్నవాడు బ్లాక్ హోల్స్ అంటే బేబీ యూనివర్స్ కు గ్రాండ్ డిజైన్ చేసినవాడు వికలాంగుడు కానే కాదు సకల మేధాంగ సుందరుడు స్టీఫెన్ హాకింగ్ ఐన్స్టీన్ కు అసలైన వారసుడు అన్నారు